హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ట్రై ట్రీ టెక్నాలజీస్. ఈరోజు మనం మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో చూడబోతున్నాం. ఇప్పటి వరకు మనం డేటా సైన్స్ వర్క్ ఫ్లోలో ద కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ క్లీనింగ్ ది డేటా, ర్యాంగ్లింగ్ ది డేటా, విజువలైజేషన్ ఆఫ్ ది డేటా అనే కాన్సెప్ట్స్ మీద మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం. అసలు ద మీట్ ఇన్ ది డేటా సైన్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. మన మెయిన్ పర్పస్ of starting a data science project is nothing but when we implement machine learning, we can create a model out of it and it will serve the business purpose. ee purpose kosame asalu manam actual ga data science workflow anedi start chestunnam. So machine learning ante ento chudabey mundu ee roju manam agenda chusukundam. ee session lo first thing, what is machine learning anedi chustam. తర్వాత టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ చూస్తాం. టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్లో సూపర్వైజ్డ్, సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ రీఇన్ఫోర్స్డ్ లెర్నింగ్. సో ఆ తర్వాత మనం టిపికల్ ఫ్లో ఆఫ్ ఎ మెషిన్ లెర్నింగ్ మోడల్ చూద్దాం. టిపికల్ ఫ్లో ఆఫ్ ఎ మెషిన్ లెర్నింగ్ మోడల్ అంటే నథింగ్ బట్ ఎవ్రీ ప్రాబ్లమ్కి మెషిన్ లెర్నింగ్లో వీ ఫాలో ఏ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ టు క్రియేట్ ఏ మోడల్. సో ఆ మోడల్ క్రియేషన్లో ఉన్న స్టెప్స్ బ్రీఫ్గా చూస్తాం. ఒక్కొక్క దానికి వేరీ అవ్వచ్చు కానీ బ్రీఫ్గా టిపికల్గా ఎలా ఉంటుందో చూద్దాం. లాస్ట్ వచ్చేసి కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. ఇందులోనే మెషిన్ లెర్నింగ్లో వాట్ ఈజ్ అండర్ ఫిట్ మోడల్, లేకపోతే ఓవర్ ఫిట్టింగ్ మోడల్ అంటే ఏంటి, బయాస్ అంటే ఏంటి, వేరియన్స్ అంటే ఏంటో చూస్తాం అన్నమాట. సో ఇది ఎజెండా. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ సెషన్. వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్? మెషిన్ లెర్నింగ్ అనే డెఫినేషన్ మీద చాలామంది ఎక్స్పర్ట్స్, రీసెర్చర్స్, యూనివర్సిటీ స్కాలర్స్ హూ డీల్స్ విత్ కంప్యూటర్ సైన్సెస్, సో వీళ్ళు అందరు కలిసి ఒక ఫైనల్ ఒక డెఫినేషన్ ఇచ్చారు. అది ఎలా ఉంటుందంటే, ఇట్స్ ఎ ఫీల్డ్ ఆఫ్ స్టడీ దట్ గివ్స్ కంప్యూటర్స్ ద ఎబిలిటీ టు లెర్న్ టు మేక్ డెసిషన్స్ ఫ్రామ్ ద డేటా వితౌట్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్. సో మనం ఎలా అయితే డేటా సైన్స్ డెఫినేషన్ని మనం బ్రేక్ చేసి నేర్చుకున్నామో, ఈ డెఫినేషన్ కూడా మనం అలా బ్రేక్ చేసి నేర్చుకున్నాం. సో ఇట్స్ ఎ ఫీల్డ్ ఆఫ్ స్టడీ దట్ గివ్స్ కంప్యూటర్ ద ఎబిలిటీ టు లెర్న్. సో డేటా నుండి ఒక కంప్యూటర్ ట్రైన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఒక డేటా ఒక కంప్యూటర్కి నేర్పిస్తూ ఉన్నాం. సో ఆ డేటాని నేర్పిస్తూ దానికి అది ఒక లెర్నింగ్ ట్రాక్లో వెళ్తూ ఉంటుంది ఆ మెషిన్. సో వీఆర్ గివింగ్ ద ఎబిలిటీ టు లెర్న్ టు ఏ మెషిన్. అప్పుడు మెషిన్ ఏం చేసిద్ది, దేనికోసం ఇదంతా, టు మేక్ సమ్ ఇంటెలిజెంట్ డెసిషన్స్ ఫ్రామ్ ద డేటా. మనిషి కనిపెట్టకపోవచ్చు కానీ మనము అంటే ఫాస్ట్గా మెషిన్ చేసే ఫాస్ట్నెస్ అనమాట. వీ కెన్ వర్కౌట్ బట్ మనకి టైం తీసుకుంటుంది. బట్ మెషిన్ ఏం చేస్తుందంటే ఇట్ లెర్న్స్ ఫాస్ట్. సో ఆ డేటాని లెర్న్ చేసిన తర్వాత ఇట్ విల్ మేక్ సమ్ ఇంటెలిజెన్స్ డెసిషన్స్. సో ఇదంతా మనం ఎలా చేస్తున్నామంటే వితౌట్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్. సో మనం ఎక్స్ప్లిసిట్గా ప్రోగ్రామింగ్ ఏం చేయట్లేదు. మనం కోడ్ రాస్తాం, ఇందులో ఎంతవరకు రాస్తామంటే మోడల్ ఇంప్లిమెంటేషన్ వరకే, అంతేగాని ప్రతి స్టెప్ రాయటానికి ప్రోగ్రామ్ చేయము. అలా అనుకుంటే ఒక చిన్న టాస్క్కి కొన్ని వందల పేజీల ఆఫ్ కోడ్ కావాలి మనకి. సపోజు ఒక యాక్షన్ ఉంది, ఒక డేటా నుండి ఒక ఇన్సైట్ తీసుకోవాలి, లేదంటే ప్రెడిక్ట్ చేయాలి ఇచ్చిన డేటా రిప్రజెంట్స్ అండ్ ఈమెయిల్ ఆఫ్ స్పామ్ ఆర్ హ్యామ్ అనేది చూసుకోవచ్చు. సో అది చూసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఒక ఈమెయిల్ని కనిపెట్టడానికి మనం దానికి ఎక్స్ప్లిసిట్గా ప్రోగ్రామ్ ఇవ్వాలి, ఇలాంటి పదాలు వస్తేనే ఈమెయిల్, లేదంటే కాదని. ఒకవేళ అలా ఎన్ని వర్డ్స్ అని ఇస్తాం, ఎన్నిసార్లు అని ఇస్తాం, సో ఆ ప్రోగ్రామ్ ఎన్ని పేజెస్ ఆఫ్ కోడ్ అవుతుంది, ఎంత లార్జ్ కోడ్ అవుతుంది. సో
ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మెషిన్ కి ఎక్స్ప్లిసిట్ గా వాటి మీద వెయిట్ మీద కూడా మనం ప్రోగ్రామ్ చేయట్లేదు కానీ ఓన్లీ మెషిన్ లెర్నింగ్ మోడల్ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట అంతే సో ఈ డెఫినేషన్ ఫైనల్ గా ఇట్స్ ఏ ఫీల్డ్ ఆఫ్ స్టడీ దట్ గివ్స్ కంప్యూటర్స్ ద ఎబిలిటీ టు లెర్న్ అండ్ మేక్ డెసిషన్స్ ఫ్రమ్ ద డేటా వితౌట్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్ సో ఇది స్టాండర్డ్ డెఫినేషన్ బట్ నేను అనుకున్న డెఫినేషన్ ఒకటి ఉంది అదేంటంటే నేను ఎలా థింక్ చేస్తానంటే మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఎ టూల్ బాక్స్ అనుకుంటా ఇప్పుడు సపోజ్ కార్ మెకానిక్ కానీ లేకపోతే మనం కార్ కానీ వెహికల్ కానీ మెయింటైన్ చేసేటప్పుడు అందులో టూల్ బాక్స్ అని ఇస్తాడు దేనికంటే కారు రిపేర్ చేయడానికి కొన్ని వర్క్స్ చేయడానికి టూల్ బాక్స్ అనమాట అది సో నేను మెషిన్ లెర్నింగ్ని ఏమంటానంటే టూల్ బాక్స్ అంటాను సో టూల్ బాక్స్ అన్నప్పుడు ఆ టూల్ బాక్స్లు ఏమేమి ఉంటాయంటే మనకు రిక్వైర్డ్ టూల్స్ ఉంటాయి ఇక్కడ మెషిన్ లెర్నింగ్ టూల్ బాక్స్లు ఏముంటాయంటే అల్గారిథమ్స్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి సో నేనేమంటానంటే మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఎ టూల్ బాక్స్ ఇన్ విచ్ దేర్ ఆర్ స్టాండర్డ్ అల్గారిథమ్స్ అండ్ ప్రొసీజర్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ప్రిపేర్ మోడల్స్ యూజింగ్ ది డేటా టు సర్వ్ యాక్చువల్ అవర్ పర్పస్ అనమాట ఓకే సో మెషిన్ లెర్నింగ్ టూల్ బాక్స్ని మీరు ఇంకోలో కూడా థింక్ చేయొచ్చు ఎలా అంటే మనకి మ్యాథమెటిక్స్లా థింక్ చేయొచ్చు సో అనదర్ డెఫినేషన్ మనం ఏమనొచ్చు అంటే మెషిన్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ లైక్ మ్యాథమెటిక్స్ బట్ నేను అనేది ఏంటంటే డు నాట్ ట్రీట్ దిస్ యాజ్ ఎ సబ్జెక్ట్ మెషిన్ లెర్నింగ్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా మీరు ట్రీట్ చేయకండి విచ్ ఈజ్ వెరీ హార్డ్ టు లెర్న్ అని అనుకోవద్దు ఆర్ డు నాట్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ హార్డ్ పజిల్ ఏదైనా పజిల్ లాగా థింక్ చేసి ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు రిజాల్వ్ అని కూడా అనుకోవద్దు సింప్లీ ట్రీట్ ఇట్ యాజ్ ఎ మ్యాథమెటిక్స్ మీరు మ్యాథమెటిక్స్ చేస్తుంటారు కదా ఇప్పుడు ఇంటర్మీడియట్ తీసుకోవచ్చు స్కూలింగ్లో కావచ్చు మ్యాథ్స్ ఎలా ఉంటుందో చాలా హార్డ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తుంటారు ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇంటిగ్రేషన్స్ డిరైవేటివ్స్ ఫంక్షన్స్ ఎన్ని క్యాలిక్యులస్ స్టాటిస్టిక్స్ మీరు ఎన్ని చేస్తుంటారు మెషిన్ లెర్నింగ్ అంత హార్డ్ గేమ్ ఉండదు ఇట్ ఈజ్ ఎ మ్యాథమెటిక్స్ బట్ మన థింకింగ్ అవసరం ఇక్కడ సో ఫైనల్గా నా రెండు డెఫినేషన్స్ ఏంటంటే ఒకటి మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఎ టూల్ బాక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ మ్యాథమెటిక్స్ ఇప్పుడు మ్యాథమెటిక్స్లో థీరమ్స్ ఉంటాయి స్టాండర్డ్ థీరమ్స్ చాలా ఉంటాయి కదా పైథాగరస్ థీరం అని ఇంకో థీరం అని ఇంకో థీరం ఆ థీరం దేనికి ఉపయోగపడుతుంది వేరే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లాగా ఉపయోగపడుతుంది సేమ్ ఇక్కడ కూడా అంతే మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఆ టూల్ బాక్స్లో ఉన్న అల్గారిథమ్స్ కానీ ప్రొసీజర్స్ కానీ దేనికి ఉపయోగపడతాయి అంటే టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ దట్ యాక్చువల్లీ మన ఓన్ ప్రొసీజర్స్ మన ఓన్ అల్గారిథమ్స్ ఉండొచ్చు బేస్డ్ ఆన్ ది డేటా అండ్ బేస్డ్ ఆన్ ది ఎండ్ రిజల్ట్ అనమాట వాట్ ఎవర్ రిజల్ట్ వీ వాంట్ సో ఉండొచ్చు కానీ ఫైనల్గా ఇట్స్ నథింగ్ బట్ ఎ టూల్ బాక్స్ ఇన్ విచ్ దేర్ ఆర్ సమ్ స్టాండర్డ్ అల్గారిథమ్స్ టు ప్రిపేర్ సమ్ మోడల్స్ యూజింగ్ ది డేటా టు యాక్చువల్లీ సర్వ్ సమ్ పర్పసెస్ ఓకే ఇంతవరకు క్లియర్ కదా ఇది మెషిన్ లెర్నింగ్ డెఫినేషన్ అంటే నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్స్ చూద్దాం సో టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్లో సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఉంది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఉంది నెక్స్ట్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఉంది రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఉంది బట్ వైడ్లీ నోన్ లెర్నింగ్స్ అనగానే మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ బేసిక్గా అనుకుంటాం అన్నమాట సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి ఇట్స్ నథింగ్ బట్ ట్రైనింగ్ ఏ మెషిన్ విత్ లేబుల్డ్ డేటా సో ట్రైనింగ్ ఏ మెషిన్ విత్ లేబుల్డ్ డేటా అంటే లేబుల్డ్ డేటా మీన్స్ అవర్ డేటా ఈజ్ మార్క్డ్ ఆర్ యానోటెడ్ టు షో ది టార్గెట్ సో ఒక డేటా మన డేటాని ఒక లేబుల్ స్పెసిఫై చేస్తుంది అనమాట అంటే ఇన్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ద ట్రైనింగ్ సెట్ యు ఫీడ్ ఫర్ ద అల్గోరిథం ఇన్క్లూడ్స్ ద డిజైర్డ్ సొల్యూషన్స్ అంటే ఇప్పుడు ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఉంది ఈమెయిల్ క్లాసిఫికేషన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మన ఇన్బాక్స్లోకి వచ్చే ఈమెయిల్స్ స్పామ్ ఈమెయిలా లేకపోతే నాన్ స్పామ్ ఈమెయిలా క్లాసిఫై చేయడానికి అనమాట సపోజ్ ఇలా ఈమెయిల్ క్లాసిఫై చేసేటప్పుడు వెదర్ ద
కమింగ్ ఈమెయిల్ ఈజ్ ఎ స్పామ్ ఆర్ ఎ హ్యామ్. స్పామ్ అనేది ఇక్కడ లేబుల్, హ్యామ్ అనేది ఇక్కడ లేబుల్ అన్నమాట. ముందుగానే మనం ఒక మెషిన్ని ట్రైన్ చేసేటప్పుడు డేటా ఇచ్చి ఆ ట్రైనింగ్ డేటాకి ఈచ్ డేటా పాయింట్కి లేబుల్ ఉంటుంది. సో అరే మెషిన్ ఈ టైప్ ఆఫ్ ఈమెయిల్ అయితే స్పామ్, ఎట్లా డాట్ 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 మనీ ఉండి డాలర్ ఉండి డాట్ 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 యూ హ్యావ్ వన్ అని ఉంటే దిస్ ఈజ్ ఎ స్పామ్ ఈమెయిల్ అని మనం ముందుగానే దానికి స్పామ్ అనే బ్యానర్ వేసేసి లేబుల్ వేసేసి ట్రైనింగ్ పంపించేస్తాం, మెషిన్కి ట్రైనింగ్ ఇచ్చేస్తాం. ఈసారి మెషిన్ ఏం చేసిద్ది, ఎక్కడైనా సరే కొత్త ఈమెయిల్లో ఇలాంటి యూ వన్ మనీ అని కానీ డాలర్ సింబల్ కానీ కనపడగానే స్పామ్ అని క్లాసిఫై చేసేసి స్పామ్ ఫోల్డర్లో వేసేసిద్ది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ లేబుల్, స్పామ్ ఆర్ హ్యామ్ అనేది. సో దిస్ సూపర్వైజర్ లెర్నింగ్ విల్ బి డెల్ట్ విత్ లేబుల్డ్ డేటా. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈమెయిల్ క్లాసిఫికేషన్, ఇప్పుడు చెప్పింది స్పామ్ అండ్ హ్యామ్. సో ఈ సూపర్వైజర్ లెర్నింగ్లోనే మనకి మెషిన్ లెర్నింగ్ డీల్ చేసేటప్పుడు టూ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏంటంటే ఒకటి క్లాసిఫికేషన్ ప్రాబ్లం అండ్ ది అదర్ వన్ ఈజ్ రిగ్రెషన్ ప్రాబ్లం. సో సపోజ్ డేటా ఇచ్చారు, దానికి మోడల్ క్రియేట్ చేయమన్నారు. సో సపోజ్ ఈ ప్రాజెక్టే ఇచ్చారు మనకి, ఏంటంటే ప్రిపేర్ ఏ మోడల్ ఇఫ్ ద న్యూ కమింగ్ ఈమెయిల్ ఈజ్ ఎ స్పామ్ ఆర్ హ్యామ్ అన్నారు అనుకోండి, ఇట్ కమ్స్ అండర్ ఏ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. క్లాసిఫికేషన్ ప్రాబ్లం అంటే ఏంటంటే వెదర్ యూ కెన్ డిసైడ్ ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్, వన్ ఆర్ జీరో, స్పామ్ ఆర్ హ్యామ్, వెదర్ కమింగ్ పర్సన్ ఈజ్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్, వెదర్ ద రికగ్నైజ్డ్ ఇమేజ్ ఇస్ ఎ క్యాట్ ఆర్ ఎ డాగ్. ఇదంతా కూడా క్లాసిఫికేషన్ అన్నమాట. ఇలా మనం క్లాసిఫై చేయగలిగింది క్లాసిఫికేషన్ ప్రాబ్లం అవుతుంది. అదే గనక ఇఫ్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ వేరియబుల్, సపోజ్ రిగ్రెషన్ ప్రాబ్లం ఉంది. రిగ్రెషన్ ప్రాబ్లం ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ మనం గనక తీసుకుంటే ప్రిడిక్షన్ ఆఫ్ ఎ కార్ ప్రైస్ అనుకుందాం. సో ఎలాగంటే యూ హ్యావ్ టు ప్రెడిక్ట్ ద ప్రైస్ ఆఫ్ ఎ కార్ గివెన్ మైలేజ్ బ్రాండ్ అండ్ ఏజ్ ఆఫ్ ది కార్. ఇచ్చారనుకోండి, సపోజ్ ఇట్ ఈస్ 2 ఇయర్స్ ఓల్డ్ మారుతి సుజుకి స్విఫ్ట్ అండ్ బేస్డ్ ఆన్ మైలేజ్ ఇట్ ఈస్ అరౌండ్ 11,000 కిలోమీటర్స్ తిరిగింది. సో ఇప్పుడు ఈ వేరియబుల్స్ని బేస్ చేసుకొని యూ హ్యావ్ టు డిటర్మైన్ ద ప్రైస్ ఆఫ్ ద కార్ అట్ ప్రజెంట్ ఇన్ ద మార్కెట్. సో ఇది రిగ్రెషన్ ప్రాబ్లం అవుతుంది. రిగ్రెషన్ అంటే నథింగ్ బట్ వీఆర్ డిరైవింగ్ ఎ రిలేషన్ బిట్వీన్ వేరియబుల్స్. క్లాసిఫికేషన్ అంటే వీ కెన్ క్లాసిఫై ఇన్ టు ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్, బాయ్ ఆర్ ఎ గర్ల్. రిగ్రెషన్ ప్రాబ్లం అంటే దేర్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ ద వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ని మనం ఏమన్నామంటే డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్, ప్రెడిక్టర్ వేరియబుల్స్ ఆర్ టార్గెట్ వేరియబుల్. సో ద రిలేషన్ బిట్వీన్ ఎ డిపెండెంట్ వేరియబుల్ విత్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ రిగ్రెషన్. అయితే ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటంటే మనం ఏదైతే ప్రెడిక్ట్ చేయాలి, కనుక్కోవాలి అనుకుంటున్నామో అది డిపెండెంట్ వేరియబుల్. సపోజ్ లీనియర్ రిగ్రెషన్ ఇంకా మనకు రాలేదు కానీ నెక్స్ట్ సెషన్స్లో చూద్దాం. సపోజ్ లీనియర్ రిగ్రెషన్ విత్ ఏ సింగిల్ వేరియబుల్, విత్ ఏ డిపెండెంట్ వేరియబుల్ వై అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ అనుకుందాం. వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి స్ట్రైట్ లైన్ మీకు తెలుసు, మనం చదువుకున్నాం కూడా, ఆల్జీబ్రా ఇవన్నీ మ్యాథమెటిక్స్ అన్ని మనం చదువుకున్నాం. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అంటే సింగిల్ స్ట్రైట్ లైన్ విత్ సి ఇంటర్సెప్ట్. ఓకే, ఎం ఈజ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్. సో ఎక్స్ హియర్ ఈజ్ ఈక్వల్ టు డిపెండెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్, వై ఈజ్ ద డిపెండెంట్ వేరియబుల్ బికాస్ వై డిపెండ్స్ ఆన్ ఎక్స్. ఓకే, సో వై అనేది డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది, ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ద గివెన్ వాల్యూ ఆఫ్ ఎక్స్ వై ఆల్వేస్ చేంజెస్. సో ద రిలేషన్ బిట్వీన్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ రిగ్రెషన్.
ఈ వైని మనం ఏమనుకుంటున్నాం అంటే సపోజ్ వై ఈజ్ ది కార్ ప్రైస్ వీ హ్యావ్ టు ప్రెడిక్ట్ ది కార్ ప్రైస్ అట్ ప్రజెంట్ ఇన్ ద మార్కెట్ సో ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ది కార్ ఇఫ్ దేర్ ఆర్ సెవరల్ వేరియబుల్స్ ఇట్ విల్ బి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ లైక్ దట్ అలాగా మనం వేరియబుల్స్ని లైన్ ఈక్వేషన్ డెరైవ్ చేసుకొని పెట్టుకుంటాం సో అది తర్వాత కాన్సెప్ట్ మనం తర్వాత చూద్దాం సో ఇక్కడ ఎక్స్ గురించి సపోజ్ ద ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఏ కార్ అనమాట అది దట్ ఈస్ ఇండిపెండెంట్ సో నౌ విల్ క్యాలిక్యులేట్ ది వై విచ్ ఈస్ ది కార్ ప్రైస్ సో ఈ డిఫరెన్సెస్తో మీకు అర్థమై ఉంటుంది వాట్ ఈస్ రిగ్రెషన్ అనేది సో ద రిలేషన్ బిట్వీన్ దీస్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ రిగ్రెషన్ అండ్ క్లాసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ క్లాసిఫై ఇన్ టు ఎస్ ఆర్ నో సో ఇవి రెండు కూడా సూపర్వైజర్ లెర్నింగ్ కిందకు వస్తాయి ఓకే నౌ క్లాసిఫికేషన్ రిగ్రెషన్ చూసేసాం దీస్ ఆర్ ది కామన్లీ యూజ్డ్ సూపర్వైజర్ లెర్నింగ్ మోడల్స్ అనమాట ఏంటంటే ఒకటి కే నియరెస్ట్ నైబర్స్ సో సెకండ్ వన్ ఈజ్ లీనియర్ రిగ్రెషన్ లాజిస్టిక్ రిగ్రెషన్ సపోర్ట్ వెక్టర్ మెషిన్స్ డెసిషన్ ట్రీస్ ర్యాండమ్ ఫారెస్ట్ సో ఇవి కామన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అనమాట ఇవి ఇవి యూజ్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి ప్రతిదానికి కూడా డేటాకి సూట్ అయ్యేలాగా మనం మార్చుకుంటాం ఏ డేటాకి ఏది సూట్ అవుతుందో ద బెస్ట్ ఫిట్ అల్గోరిథం మనం సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవుతాం మనం మోడల్ క్రియేషన్కి ఓకే దిస్ ఈజ్ కాల్డ్ సూపర్వైజర్డ్ లెర్నింగ్ నెక్స్ట్ ఈజ్ అన్సూపర్వైజర్డ్ లెర్నింగ్ నథింగ్ బట్ హియర్ ద ట్రైనింగ్ డేటా ఈజ్ అన్లేబుల్డ్ ఇక్కడ లేబుల్డ్ డేటా ఉండదు ఓన్లీ అన్లేబుల్డ్ డేటా దిస్ మీన్స్ సిస్టమ్ లెర్న్స్ వితౌట్ ఎ టీచర్ సో లేబుల్ డేటా అంటే మనం ముందుగా టీచ్ చేస్తున్నాం అరే ఇలాగొస్తే స్పామ్ రా అరే ఇలాగొస్తే నాట్ స్పామ్ రా అని ఈమెయిల్ని సో ఈసారి మనం ఆ లేబుల్ ఏమి ఇవ్వం అంటే టీచింగ్ ఏముండదు సో ద సిస్టమ్ లెర్న్స్ వితౌట్ ఎ టీచర్ అనే దానికి కరెక్ట్ సూట్ అనమాట అన్సూపర్వైజర్డ్ లెర్నింగ్ ఓకే సో సో కామన్లీ యూజ్డ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్స్ ఇవి వన్ ఈజ్ క్లస్టరింగ్ క్లస్టరింగ్లో కే మీన్స్ క్లస్టరింగ్ వెరీ ఇంపార్టెంట్ అది సో డీబీ స్కాన్ అండ్ హెచ్సిఏ సో విజువలైజేషన్స్ అండ్ డైమెన్షనాలిటీ రిడక్షన్ ఇవి కూడా ఇప్పుడే అంతగా తెలుసుకోవాల్సినవి కావు రానున్న సెషన్స్లో చూద్దాం పీసీఏ విచ్ ఈస్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అండ్ టీఎస్ఎన్ఈ టీ డిస్ట్రిబ్యూటెడ్ స్టొకాస్టిక్ నైబర్ ఎంబెండింగ్ సో ఈ మోడల్స్ మనకి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లోకి వస్తే సో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్కి ఎగ్జాంపుల్ అంటే ఫర్ సపోజ్ మనం ఒకటి ఒకటి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం సపోజ్ మనకు ఒక షాప్ ఉంది వి వాంట్ టు చెక్ ద విజిటర్స్ అటెండింగ్ అవర్ షాప్ నౌ వి మే వాంట్ టు రన్ ఏ క్లస్టరింగ్ అల్గారిథం టు ట్రై టు డిటెక్ట్ ద గ్రూప్స్ ఆఫ్ ద సిమిలర్ విజిటర్స్ అంటే ఏంటంటే మన షాప్కి సిమిలర్గా వచ్చే విజిటర్స్ని మే బేస్డ్ ఆన్ ది నేను కరెక్ట్గా చెప్పను బట్ సిమిలర్ గ్రూప్స్ అనేది ఒక మైండ్లో పెట్టుకోండి క్యాలిక్యులేట్ చేయడానికి క్లస్టరింగ్ వాడామనుకుందాం ఎట్ దిస్ పాయింట్ వీ విల్ టెల్ సో వీ విల్ నాట్ టెల్ ది అల్గా ఎనీ లేబుల్ టు దిస్ ఫర్ సపోజ్ ఇలాగొస్తే వీడి మేల్ విజిటరు సో వాళ్ళకి లాంగ్ హెయిర్ ఉంటే ఫిమేల్ విజిటరు అని మనం ఏం చెప్పట్లేదు ఏమి ట్రైనింగ్ ఇవ్వట్లేదు ఏమి లేబుల్ ఇవ్వట్లేదు అనమాట సో ఇట్ ఈస్ ఇట్ కమ్స్ అండర్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ సో ద మోడల్ స్టడీస్ ద రిలేషన్ వితౌట్ అవర్ ఇంటర్వెన్షన్ సో మనం ఏమి ఇంటర్ఫియర్ అవ్వకుండానే డేటాని బేస్ చేసుకొని అన్సూపర్వైజ్డ్గా లెర్నింగ్ చేస్తుంది అనమాట మెషిన్ ఫర్ ఎగ్జాంపుల్ అట్ ద ఎండ్ ఆఫ్ ది మోడల్ ట్రైనింగ్ మన మోడల్ ప్రిపేర్ చేసిన టయానికి ఇట్ మే గివ్ సమ్ ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ లైక్ ఇట్ కెన్ నోటీస్ 40% ఆఫ్ అవర్ విజిటర్స్ ఆర్ ఫీమేల్స్ 20% ఆఫ్ ది విజిటర్స్ ఆర్ యంగ్స్టర్స్ లైక్ దట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఇచ్చింది మనమేమి ఇలా వస్తే
యంగ్స్టర్ ఇలా వస్తే ఫీమేల్ అని మనం ఏమి ఇవ్వలేదు, బట్ వితౌట్ లేబుల్స్ ఇట్ విల్ గ్రూప్ ద డేటా. దట్ ఈస్ కాల్డ్ క్లస్టరింగ్. యాక్చువల్ నెక్స్ట్ రానున్న మీ సెషన్స్లో అర్థమవుతుంది అన్నమాట. సో హైరారికల్ క్లస్టరింగ్ అని ఉంది. ఒకవేళ హైరారికల్ క్లస్టరింగ్ కనుక తీసుకుంటే ఇట్ మే ఫర్దర్ సబ్ డివైడ్ ఇంటు స్మాలర్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ ది విజిటర్స్. సో ఇట్లా మనం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ని క్లాసిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఈ కాన్సెప్ట్ అంతగా ఈ పదం వినకపోవచ్చు కానీ, అంటే వినబడకపోవచ్చు కానీ, సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ మోస్ట్లీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గూగుల్ ఫొటోస్ ఉన్నాయి. గూగుల్ ఫొటోస్ ఈజ్ నథింగ్ బట్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏం లేదు, కొంత డేటాకేమో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం అవసరం, అది ఇంప్లిమెంట్ చేస్తాం. కొంత అమౌంట్ ఆఫ్ డేటాకేమో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ యూజ్ చేసి మోడల్ డేటాని ట్రైన్ చేస్తాం అన్నమాట. సో ఈ రెండు కనుక కాంబినేషన్ తీసుకుంటే సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అయింది. సో గూగుల్ ఫొటోస్లో ఏమవుతుందంటే, సపోజ్ చాలా ఫొటోస్ ఉన్నాయి గూగుల్ ఫొటోస్లో, ఒక ఫోటోని ఐడెంటిఫై చేసింది మెషిన్. సో ఆ ఫోటో మిగతా ఎన్ని ఫోటోల్లో వీడున్నాడా అనేది చెక్ చేసుకునేది. దట్ ఈజ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. మనమేమి ట్యాగ్ ఇవ్వట్లేదు, హీఈస్ మై బ్రదర్ అనో, హీఈస్ మై ఫాదర్ అనో, లేకపోతే అతని పేరు రవి అనో, రవి ఎన్ని ఫొటోస్లో వచ్చాడనో, మనమేమీ లేబుల్ ఇవ్వట్లేదు. సో ఇట్ విల్ గ్రూప్. సపోజు వన్ నెంబర్ వన్లో ఫస్ట్ ఫోటోలో అతను ఉన్నాడు, థర్డ్ ఫోటోలో అతను ఉన్నాడు, సెవెంత్ ఫోటోలో అతను ఉన్నాడు. సో 137 ఫొటోస్లో గ్రూప్ చేసి అతను ఐడెంటిఫై చేసుకునేది. ఇది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఫర్ సపోజ్ ఆ పర్సన్ కనుక మనము రవి అని నేమ్ ఇచ్చామనుకోండి, రవి ఈజ్ ఇన్ ఫోటో నెంబర్ 1, ఫోటో నెంబర్ 3, ఫోటో నెంబర్ 5 ఆర్ ఫోటో నెంబర్ 7. సపోజ్ 1000 ఫోటో తీసుకున్నా కానీ రవి అని ఐడెంటిఫై చేసేసింది, దాని నేమ్ రవి అని ఫిక్స్ చేసి ఇచ్చేసింది. దట్ ఈస్ లేబుల్డ్ అనమాట, దట్ ఈస్ సూపర్వైజర్డ్ అని. పాత ఫొటోస్ రవి అనే ట్యాగ్తో స్టడీ చేసుకుంది, ట్రైన్ చేసుకుంది, కాబట్టి ఎనీ న్యూ ఎంట్రింగ్ ఫోటో రవి ఉంటే రవి అని క్లాసిఫై చేసేసింది. సో దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ అన్సూపర్వైజ్డ్ అండ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్స్. ఓకే, విచ్ ఈస్ సెమీ సూపర్వైజ్డ్. నెక్స్ట్ లెర్నింగ్ వచ్చేసి రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఇక్కడ చిన్న డెఫినేషన్ ఉంది, ఏ సాఫ్ట్వేర్ ఏజెంట్ ఎక్స్పోజ్ టు అన్ ఎన్వైరన్మెంట్ టు చెక్ ఆర్ సెలెక్ట్ ఏ పాలసీ అండ్ ప్రొసీడ్ విత్ యాక్షన్ టు గెట్ రివార్డ్స్ ఆర్ పెనాల్టీస్ అండ్ రిపీట్ అంటిల్ ఏ డిజైర్డ్ వన్ ఈస్ అచీవ్డ్. సో రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏం లేదు, అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లెర్నింగ్. సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఏజెంట్ ఉంది, అది ఒక ఎన్వైరన్మెంట్లో, ఒక ఎన్విరాన్మెంట్లో గుండా మనం పోనిస్తే ఇట్ కెన్ అబ్జర్వ్ ది డేటా, ఇట్ కెన్ చెక్ ద ఎన్వైరన్మెంట్ అండ్ పర్ఫార్మ్స్ ది యాక్షన్స్ అకార్డింగ్లీ. సో ఆ యాక్షన్ ఇంతకుముందు ఎప్పుడు అది చూడలేదు, బట్ ఎలా లెర్నింగ్ చేసిద్ది అనే డౌట్ రావచ్చు మీకు. దానికి ఇష్టమైన రూట్లో వెళ్ళిపోద్ది అది లెర్న్ చేసుకుంటూ. ఒకవేళ పాజిటివ్ అయిందా మంచి రివార్డ్ తీసుకునేది, నెగిటివ్ అయిందా పెనాల్టీ తీసుకుంటుంది, అంటే ఫీడ్బ్యాక్ అనమాట. నెగిటివ్ అయిందా పెనాల్టీ తీసుకొని ఇంకెప్పుడు ఆ రూట్ ప్రిఫర్ చేయదు, అది తన లెర్నింగ్ లిస్ట్లోనే తీసేసింది. చాలా ప్రాక్టికల్ అనమాట ఇది. చాలా రోబోట్ మెకానిజమ్స్లో యూజ్ చేసేది రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్స్. ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇప్పుడు మనం ఒక డాగ్కి ట్రైనింగ్ ఇస్తున్నాం, అంటే మన ఇంట్లో ఉండే కుక్క పిల్లకి కానీ, చాలామంది కుక్కలు పెంచుకుంటారు కాబట్టి, సపోజ్ దానికి రన్నింగ్ ఎలాగో నేర్పించబోతున్నారు ఎవరైనా. సో డాగ్కి ఏంటంటే ఫస్ట్ కూర్చొని ఉంటుంది, దట్ ఈజ్ ఇట్స్ కరెంట్ పొజిషన్. యు వాంట్ టు మేక్ ఇట్ రన్, అయితే దానికి ఏం చూపిస్తామంటే ఒక మీట్ కానీ ఫిష్ ముక్క కానీ తను తినేది ఏదన్నా ఉంటే అక్కడ చూపిస్తావు, రన్ అన్ను ఒక స్టేట్మెంట్ ఇస్తావు, అది పరిగెత్తుకొని వచ్చి అది తినాలి. సో
ఈసారి రన్ అన్నప్పుడల్లా ఆ కుక్క ఏం చేసిద్ది అంటే ఈ ప్రైస్ కోసం చూసిద్ది, అంటే ఈ మీట్ కోసం చూసిద్ది అనమాట, ఎక్కడుందా అని మనం ఇప్పుడు పరిగెత్తాలని. అట్లీస్ట్ ఎండ్ టార్గెట్ చూసైనా అది సిట్ నుండి రన్నింగ్ పొజిషన్లోకి వచ్చి రన్నింగ్ నేర్చుకుంటుంది. ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ మీనింగ్ఫుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ ఆ డాగ్ ఆర్ పప్పీ కుక్క పిల్ల ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్ ఏజెంట్. వెన్ ఎక్స్పోజ్డ్ టు అన్ ఎన్వైరాన్మెంట్ అంటే మన హౌస్ కావచ్చు లేకపోతే మన గార్డెన్ అనుకుందాం. సో ఒక కొత్త ప్లేస్లోకి గార్డెన్లోకి వెళ్ళింది ఈ డాగ్. సో ఫస్ట్ ఇట్ ఈజ్ ఇన్ ఏ సిట్ పొజిషన్, దట్ ఈస్ యాక్షన్. బిఫోర్ యాక్షన్ దాని పొజిషన్ స్టేట్ ఆఫ్ దట్ సాఫ్ట్వేర్ ఏజెంట్ ఈస్ సిట్టింగ్ అనమాట. ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ రన్ ఇట్ నీడ్స్ టు చేంజ్ ద యాక్షన్ బై సెలెక్టింగ్ ఏ పాలసీ. సపోజ్ రన్నింగ్ అనేది ఒక పాలసీ అనుకుంటే ఆ డాగ్ సిట్టింగ్ పొజిషన్లో నుండి రన్నింగ్ పొజిషన్లోకి వస్తుంది. సో ఇట్ చేంజెస్ ఇట్ స్టేట్. సపోజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది యాక్షన్ ఈ డాగ్కి కనుక ప్రైజ్ వచ్చిందనుకోండి, ఈసారి రన్ అన్నప్పుడల్లా యాక్షన్ చేసేసుకొని ప్రైజ్ తీసేసుకునేది. బట్ ఎప్పుడైనా సరే ఏదన్నా యాక్షన్ చెప్పినప్పుడు దానికి ప్రైజ్ రాకుండా స్టిక్తో కనుక ఒక దెబ్బ మనకు పెడితే ఇంకెప్పుడు ఆ యాక్షన్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ సిట్ పొజిషన్ని రన్ పొజిషన్లోకి వచ్చినప్పుడు మీరు ప్రైజ్ ఇచ్చినప్పుడు అది రన్నింగ్ నేర్చుకుంది. డాగ్ అనేది ఈసారి రన్ అనకుండా స్విమ్ అన్నప్పుడు అది వచ్చి స్విమ్మింగ్ పూల్లో పడిపోయి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయింది అనుకోండి, ఇంకెప్పుడు కూడా స్విమ్ అనే ఏరియాని ప్రిఫర్ చేయదు, మైండ్లో నుండి తీసేసిద్ది అనమాట. ఎందుకంటే పెనాల్టీ వస్తుంది రివార్డ్ రావట్లా. సో పెనాల్టీస్ని అవాయిడ్ చేస్తూ రివార్డ్స్ని తీసుకోవటం రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ యొక్క ప్రత్యేకత. అలాగా మనకి డిజైర్డ్ రివార్డ్స్ అవుట్పుట్ వచ్చేంత వరకు ఆ మోడల్ని ట్రైన్ చేస్తూ ఉంటాం. సపోజ్ మనకి ఇక్కడ మెయిన్ యాక్షన్స్ ఏంటంటే రీఎన్ఫోర్స్ యాక్షన్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఫస్ట్ ఈజ్ అబ్జర్వ్, నెక్స్ట్ ఈజ్ సెలెక్ట్ యాక్షన్ యూజింగ్ పాలసీ, థర్డ్ ఈజ్ యాక్షన్, ఫోర్త్ ఈజ్ గెటింగ్ రివార్డ్ ఆర్ పెనాల్టీ, ఫిఫ్త్ ఈజ్ అప్డేటింగ్ ద పాలసీ. ఈ అప్డేటింగ్ ద పాలసీ అనేది లెర్నింగ్ స్టెప్ అనమాట. సిక్స్త్ ఈజ్ టు ఇటరేట్ ఆప్టిమల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటల్ అవర్ డిజైర్డ్ పర్పస్ ఈజ్ రీచ్డ్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో నెక్స్ట్ వచ్చేసి మనం మెషిన్ లెర్నింగ్ మోడల్లో టిపికల్ స్టెప్స్ ఏముంటాయో వైల్ ప్రిపేరింగ్ ఏ మోడల్ చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి టైప్ ఆఫ్ లెర్నింగ్ అన్నాను ఇక్కడ. టైప్ ఆఫ్ లెర్నింగ్ అంటే వెంటనే డేటా చూడగానే మనం ఇది సూపర్వైజ్డా అన్సూపర్వైజ్డా అనే క్లాస్ ఒక ఒక ఐడియాకు రావాలి, అంటే ఇంప్లిమెంట్ చేయడానికి. సెకండ్, టైప్ ఆఫ్ ప్రాబ్లం, మన డిసైడ్ అవుట్పుట్ ఏంటి మనకు కావాల్సింది. ఫర్ సపోజ్ వీ వాంట్ టు ప్రెడిక్ట్ ది కార్ ప్రైస్ అనుకుందాం, దట్ కమ్స్ అండర్ రిగ్రెషన్ ప్రాబ్లం. సపోజ్ వీ వాంట్ టు ప్రెడిక్ట్ అన్ ఈమెయిల్, ఐదర్ ఇట్ ఈస్ ఎ స్పామ్ ఆర్ నాన్ స్పామ్ ఈమెయిల్, ఇట్ కమ్స్ అండర్ ఎ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ఓకే, ఈ టూ ఈ రెండు మనం తెలుసుకున్న తర్వాత మూడోది ఏంటంటే ద బెస్ట్ ఫిట్ అల్గోరిథం మనం సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ ఇట్స్ ఎ క్లాసిఫికేషన్ ప్రాబ్లం అనుకోండి, లాజిస్టిక్ రిగ్రెషన్ బోత్ క్లాసిఫికేషన్కి రిగ్రెషన్కి యూజ్ అవుతుంది. సో వీ కెన్ ఇంప్లిమెంట్ బెస్ట్ ఫిట్ అల్గోరిథం. ఫర్ సపోజ్ ఇది బెస్ట్ ఫిట్ కాదా అవునా అని మీకు కనుక డౌట్ వచ్చిందనుకోండి, వన్ ఆర్ టూ మోడల్స్ ప్రిపేర్ చేసుకొని రెండిట్లో దేనికి బెస్ట్ అక్యురసీ వస్తుంది చెక్ చేసుకుంటే ఏది బెస్ట్ ఫిట్టో మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఒక మోడల్ని ప్రిపేర్ చేసే ముందు ఒక అల్గారిథమ్ సెలెక్ట్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ అవర్ డిజైర్డ్ అవుట్పుట్. ఓకే, మోడల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఉంది ఇక్కడ, డిసైడింగ్ ఆన్ ట్రైనింగ్ అండ్ టెస్ట్ డేటా సెట్స్.
ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇదే అసలు ట్రైనింగ్ ఫేజ్ ఆఫ్ ది మెషిన్ లెర్నింగ్ అన్నమాట. మనకి ఇచ్చిన డేటా మొత్తాన్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 80% ట్రైనింగ్ డేటా సెట్, 20% టెస్ట్ డేటా సెట్ కింద స్ప్లిట్ చేస్తాం డేటాని. ఎందుకు యూస్ఫుల్ ఈ ట్రైనింగ్ అండ్ టెస్ట్ డేటా సెట్స్ అంటే, ట్రైనింగ్ డేటాని మనం మెషిన్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ డేటా సెట్ని ఇస్తూ ఉంటాం అన్నమాట. టెస్ట్ డేటా సెట్ని అది టెస్ట్ చేయడానికి ఇస్తాం. ఎనీ న్యూ డేటా పాయింట్ కనుక వస్తే బిహేవియర్ ఎలా ఉంటుంది, లేకపోతే ప్రెడిక్షన్ ఆఫ్ ఏ న్యూ డేటా పాయింట్ కోసం ఈ టెస్ట్ అనాలిసిస్ మనం పర్ఫామ్ చేస్తాం. ఒకవేళ కనుక ట్రైనింగ్ టెస్ట్ డేటా సెట్స్ డౌట్ ఉంటే, మీరు ఫస్ట్ 70% ఆఫ్ ట్రైనింగ్ డేటా తీసుకొని 30% టెస్ట్ డేటా చేయొచ్చు, లేకపోతే బేస్డ్ ఆన్ ది రిజల్ట్ 80% ట్రైనింగ్ డేటా తీసుకొని 20% టెస్ట్ డేటా తీసుకోవచ్చు. మీకు ప్రాక్టికల్గా మోడల్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది అన్నమాట వీటి గురించి. బేసికల్లీ ఏం చేస్తున్నామంటే 70-80% ఆఫ్ డేటా ట్రైనింగ్కి యూస్ చేసేస్తున్నాం, మెషిన్ని ట్రైన్ చేయడానికి యూస్ చేస్తున్నాం. మెషిన్ ట్రైన్ అయిపోయి ఉంటుంది బాగా ఇలా ఆ డేటా మీద, తర్వాత టెస్టింగ్ చేస్తున్నాం టెస్టింగ్ డేటా సెట్ మీద. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఫేజ్ ప్రెడిక్షన్ అన్నమాట, ఆర్ మోడల్, ఫైనల్ మోడల్ ప్రిపరేషన్. అది ఏంటి అంటే, ఎనీ గివెన్ న్యూ డేటా పాయింట్ మనం ప్రెడిక్షన్ చేయటం. ఫర్ సపోజ్ ప్రెడిక్టింగ్ ఏ కార్ ప్రైస్ గివెన్ వేరియస్ వేరియబుల్స్ లైక్ మైలేజ్, ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మోడల్ ఆర్ కంపెనీ ఆఫ్ ది కార్, ఆర్ ప్రెడిక్ట్ ద వెదర్ ద ఇన్కమింగ్ న్యూ ఇన్కమింగ్ ఈమెయిల్ ఆర్ the whether the new mail is spam or ham. ఇది మనం ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాలిక్యులేటింగ్ ది అక్యురసీ ఆఫ్ ది మోడల్. ఫస్ట్ థింగ్ ఇంకా ఇక్కడ దాకా మోడల్ ప్రిపేర్ చేసేసిన తర్వాత వీ వాంట్ టు టెస్ట్ హౌ గుడ్ అవర్ మోడల్ ఈస్, మన మోడల్ ఎంత బాగుంది, అసలు మన మోడల్ దేనికి బాగుండాలి, న్యూ డేటాకి సర్వైవ్ అయ్యేలాగా ఉండాలి. సో ఈ ఈ ఫ్యాక్టర్స్ మనం చెక్ చేసే ముందు హౌ యాక్యురేట్ అవర్ అవర్ మోడల్ ఈజ్ అనేది క్యాలిక్యులేటింగ్ ద యాక్యురసీ అన్నమాట. సో ఇట్ మనం 100%కి పర్సంటేజ్ ఇస్తాం సరిపోతుంది, పర్సంటేజెస్లో క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి హైపర్ ట్యూనింగ్. ఇఫ్ మనకి యాక్యురసీ వచ్చింది ఒక 80-85% యాక్యురసీ వచ్చింది, సో హైపర్ ట్యూనింగ్ అంటే ఏంటి? హైపర్ ట్యూనింగ్ అంటే నథింగ్ బట్ కొన్ని పారామీటర్స్ మోడల్లో, ఆ మోడల్లో ఉన్న కొన్ని పారామీటర్స్ రియల్గా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి మన మోడల్ మీద. సో వాటిని ట్యూన్ చేయటం అన్నమాట, ఐదర్ వాటిని ఇంక్రీజ్ చేయటం, లేదా ఇఫ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎనీ నాయిస్ ఇన్ ది డేటా వాటిని డిక్రీజ్ చేయటం. సో హైపర్ ట్యూనింగ్ ఈజ్ నథింగ్ బట్ we are optimizing the parameters which actually give good results, that is called hyper tuning. So ee steps manu typical ga prati model ki follow avtam, inka konni extra vi add avochu lethe taggochu, kani typical ga ivi untayi anamata. Okay, inka further ga meeru depth lo kelipothe after machine learning, if you go to natural language processing or deep learning techniques, వీటిలోకి వెళ్ళిన తర్వాత ఎంటైర్లీ వేరేగా ఉంటుంది అన్నమాట కాన్సెప్ట్. బట్ బేసిక్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ యూస్ చేసేటప్పుడు మాత్రం ఈ స్టాండర్డ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే, నౌ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ తెలుసుకుందాం మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసుకునేవి. సో వాట్ ఈస్ బయాస్, వాట్ ఈస్ వేరియన్స్, వాట్ ఈస్ అండర్ ఫిట్టింగ్ మోడల్, ఓవర్ ఫిట్టింగ్ మోడల్ అండ్ ఏ గుడ్ ఫిట్ మోడల్. సో వాట్ ఈస్ బయాస్ అంటే, బయాస్ అంటే నథింగ్ బట్ ద అసంప్షన్స్ మేడ్ బై ఎ మోడల్ టు మేక్ ఏ ఫంక్షన్ ఈజియర్ టు లెర్న్. ఇప్పుడు బయాస్ అంటే నథింగ్ బట్ తెలుగులో లిటరల్గా మీనింగ్ తీసుకుంటే ఒక సైడ్ ఇన్క్లైన్ అయిపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మనం ఎవరికన్నా భోజనం పెడుతున్నాం అనుకోండి, ఇద్దరు ముగ్గురు కూర్చొని ఉన్నారు,
ఒక నలుగురు కూర్చొని ఉన్నారు. ఒకళ్ళకి కొంచెం వేసాము, ఇంకోళ్ళకి కొంచెం వేసాము, మూడోవాడు మనకు తెలిసినోడు అనుకోండి, లేకపోతే మన కొడుకో మన అబ్బాయో లేకపోతే మన ఫ్యామిలీ రిలేటివ్ అనుకోండి, మనకు తెలియకుండానే గంటని మనం లోపలికి పోనిస్తాం ఎక్కువ వేయటానికి. దట్ ఈస్ కాల్డ్ బయాసింగ్. సో ఆ లైన్లో కూర్చున్నది మనోడు, మన ఫ్రెండ్ లేకపోతే మన రిలేటివ్, మన మన ఫ్యామిలీ పర్సన్ అయితే కనుక మనకి తెలియకుండానే మన చేత్తో మనం ఎక్కువ పెట్టేస్తాం వాళ్ళకి. దట్ ఈజ్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ ఫేవరటిజం అనమాట. దట్ ఈజ్ నోన్ యాజ్ బయాస్. బయాస్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు కొన్ని సర్కమ్స్టాన్సెస్లో, బట్ వీ నీడ్ టు సబ్ట్రాక్ట్ దిస్ బయాస్ బేస్డ్ ఆన్ ది సిట్యువేషన్. అది మనకు తర్వాత సెషన్స్లో కుదిరితే ఇది కూడా చెప్పుకుందాం. బయాస్ మైనస్ చేయాలి పాజిటివ్ బయాస్ అయితే కనుక, ఎందుకంటే ఇన్క్లినేషన్ టువర్డ్స్ ఫేవరటిజం ఉందనుకోండి, న్యూ డేటా పాయింట్ని సరిగ్గా స్టడీ చేయలేదు, సో ఇట్ కెన్ ప్రెడిక్ట్ రాంగ్లీ. సో బయాస్ ఈజ్ వన్ ఆఫ్ ది థ్రెటనింగ్ అనమాట ఫర్ టు బి ఎ గుడ్ మోడల్. సెకండ్ వచ్చేసి వేరియన్స్. వేరియన్స్ అనేది టెక్నికల్ టర్మ్లో చూసుకుంటే కనుక, ఒకసారి ఇఫ్ వీ ట్రైన్ అవర్ డేటా విత్ ఎ ట్రైనింగ్ డేటా, దెన్ వీ గాట్ ఎ వెరీ లో ఎర్రర్ వాల్యూ. నెక్స్ట్ టైమ్ సేమ్ మోడల్ మీద అగైన్ వీల్ ట్రైన్ ది డేటా టు దిస్ మోడల్ అండ్ గాట్ వెరీ హై ఎర్రర్. ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఎర్రర్స్ ఈజ్ కాల్డ్ వేరియన్స్. ఎందుకంటే మనం ఒక మోడల్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వేరియస్ టైప్ వేరియస్ డేటా మీద మనం డేటాను చేంజ్ చేసుకొని ట్రైనింగ్ ఇస్తాం, మళ్ళీ చేంజ్ చేసి ట్రైనింగ్ ఇస్తాం, మళ్ళీ చేంజ్ చేసి ర్యాండమ్గా ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. ఇచ్చేటప్పుడు ఫస్ట్ సెట్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఆ మోడల్కి లో ఎర్రర్ వాల్యూ వచ్చింది అనుకోండి, సెకండ్ సెట్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు హై ఎర్రర్ వాల్యూ వచ్చింది అనుకోండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి వేరియన్స్ అంటారు. ఓకే, బయాస్ అండ్ వేరియన్స్ కాన్సెప్ట్ క్లియర్ కదా? సో ఈ రెండు గనక అయిపోతే మనం ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ అన్ అండర్ ఫిట్టింగ్ మోడల్. మన మోడల్ ప్రిపేర్ చేసిన మెషిన్ లెర్నింగ్ మోడల్ ఎప్పుడు మనకు అండర్ ఫిట్టింగ్ అనిపిస్తుంది? సింప్లీ ఏ మోడల్ ఈజ్ సెట్ టు హ్యావ్ అండర్ ఫిట్టింగ్ మోడల్, సెట్ టు బి అండర్ ఫిట్టింగ్ మోడల్ వెన్ ఇట్ కెనాట్ క్యాప్చర్ ది అండర్లయింగ్ ట్రెండ్ ఆఫ్ ది డేటా. అసలు మనం మోడల్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం? డేటాలో ఉన్న ట్రెండ్స్ని ఇన్సైట్ని యూజ్ చేసుకొని ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని, విచ్ సర్వ్ ఫర్ బిజినెస్ పర్పస్, అది తీసుకోవాలని. ఆ డేటాలో ఉన్న ట్రెండ్సే కనిపెట్టలేకపోతే ఇంకా మోడల్ మనకి వేస్ట్. ఇట్ ఈస్ కాల్డ్ అండర్ ఫిట్టింగ్ మోడల్. ఓకే, ఎప్పుడు వస్తుంది ఈ అండర్ ఫిట్టింగ్? వేరియస్ రీజన్స్ వల్ల ఈ అండర్ ఫిట్టింగ్ మోడల్ మనం ప్రిపేర్ చేయొచ్చు. సింపుల్గా ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఈ టెక్కర్స్ వెన్ ద డేటా ఈజ్ వెరీ లెస్, డేటా ఉన్న డేటాని ట్రైనింగ్కి కూడా సరిపడనంత తక్కువ డేటా కనుకుంటే అండర్ ఫిట్టింగ్ మోడల్ వస్తుంది. ఎందుకంటే అన్నిటికీ ఇచ్చి ట్రైన్ చేయలేము దాన్ని. ఓకే, ఇట్ ఈజ్ అన్ అండర్ ఫిట్టింగ్ మోడల్. సెకండ్లీ, మనం గనక ఒక లీనియర్ మోడల్, సపోజ్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ని నాన్ లీనియర్ డేటాకి ఫిట్ చేసినప్పుడు అండర్ ఫిట్టింగ్ మోడల్ వస్తుంది. అంటే డేటాకి సరిగ్గా ఫిట్ అవ్వని మోడల్ని తీసుకొచ్చి, అల్గారిథం తీసుకొచ్చి ఆ డేటాకి ఫిట్ చేయాలని పట్టించినప్పుడు మాత్రం అండర్ ఫిట్టింగ్ మోడల్ వస్తుంది. సో డేటా తక్కువ ఉన్నప్పుడు అండర్ ఫిట్ అవుతుంది, అలాగే ఫిట్ కాని డేటాకి ఆ మోడల్ని ఫిట్ చేసినప్పుడు అండర్ ఫిట్టింగ్ వస్తుంది. సింప్లీ మ్యాథమెటికల్గా అండర్ ఫిట్టింగ్ మోడల్ హ్యాస్ వెరీ హై బయాస్ అండ్ లో వేరియన్స్. వెరీ హై బయాస్ అండ్ లో వేరియన్స్. ఓకే, సరే, అవాయిడ్ చేయటానికి ఏం చేయొచ్చు? ఈ అండర్ ఫిట్టింగ్ మోడల్ని అవాయిడ్ చేసి గుడ్ ఫిట్ రావాలంటే ఏం చేయొచ్చు? ఇంక్రీజ్ ద మోడల్ కాంప్లెక్సిటీ. మనం మోడల్ని సింపుల్గా సింప్లిసిటీ ఉంటే అది అన్ని డేటా పాయింట్స్కి ఫిట్ అవ్వదు అనమాట. సో వీ నీడ్ టు ఇంక్రీజ్ ద మోడల్ కాంప్లెక్సిటీ, ఆర్ వీ కెన్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఫీచర్స్. ఫీచర్స్ అంటే కాలమ్స్, అంటే నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ని ఇంక్రీజ్ చేసిన
मन की कॉम्प्लेक्सिटी मन अंडर फिटिंग अवॉइड चेयचु और वी कैन इंक्रीज द नंबर ऑफ एपोक्स एपोक्स अंटे एं लेदु नंबर ऑफ आइटरेशन्स नी पेंचडम डेटा पॉइंट्स नी एक्कुव तीसुकोवडम अन्नमाट सो ई 2 3 सॉल्यूशंस नी यूज चेसी मनं ఒక అండర్ ఫిట్ మోడల్ ని ఫిట్ గా ఉండడానికి ట్రై చేయొచ్చు సింపుల్ ట్రైనింగ్ సెట్ ని టెస్ట్ సెట్ ని కొంచెం కొంచెం వేరీ చేసుకుంటూ ఈ అండర్ ఫిట్టింగ్ ని కూడా పోగొట్టొచ్చు ఓకే నెక్స్ట్ వాట్ ఈజ్ ఎ ఓవర్ ఫిట్టింగ్ మోడల్ మీరు గెస్ చేసింది రైట్ ఇట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ అండర్ ఫిట్టింగ్ అన్నమాట సో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అంటాం ఓవర్ ఫిట్టింగ్ అని వెన్ వి ట్రైన్ మోడల్ విత్ ఎ లాట్ ఆఫ్ డేటా ఒక మోడల్ ని గనక మనం అవసరమైన దానికంటే ఎక్కువ డేటాతో కనుక ట్రైన్ చేసేసామంటే ఆ మోడల్ ఏమేమి తీసుకుంటుంది అంటే అనవసరమైనవన్నీ తీసుకుంటుంది అసలు డేటా సెట్ అవుట్లయర్స్ని కూడా తీసుకుంటుంది అంటే డేటాకి కరెక్ట్గా ఉండే కరెక్ట్ కాని డేటా పాయింట్స్ని కూడా తీసుకునేది నాయిస్ ఇన్ ది డేటా ఎవ్రీథింగ్ ఇట్ కౌంట్స్ అన్నమాట అంటే ఇంకా ఏ న్యూ డేటా పాయింట్ వచ్చినా దానికి ఓకే ఈ మోడల్ సెట్ అయ్యిందని చూపించేసింది सो ओवर फिटिंग डेटा इला वस्तु अंडर फिटिंग ओवर फिटिंग एम चेस्तुंदंटे इट कैनॉट कैटगराइज प्रॉपरली बिकॉज़ ऑफ टू मेनी डीटेल्स एंड नॉइस डेटा लो उन्न टू मेनी डीटेल्स वल्ल कूडा अदि सरिग्गा कैटगराइज चेयदु मनकि अवसरं अवदु ओवर फिटिंग मोडल कूडा మ్యాథమెటికల్ ఓవర్ ఫిట్టింగ్ అంటే హై వేరియన్స్ లో బయాస్ సో ఇది కూడా మనకి సూట్ కాదు ఈ మోడల్ కూడా దెన్ వాట్ ఈజ్ ఎ గుడ్ ఫిట్ గుడ్ ఫిట్కి వెళ్ళే ముందు ఓవర్ ఫిట్టింగ్ ఎలా అవాయిడ్ చేయొచ్చో మనం తెలుసుకుందాం ఎందుకంటే అండర్ ఫిట్ ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ చేయటం వల్ల ఫీచర్స్ ఇంక్రీజ్ చేయటం వల్ల అనుకున్నాం కదా అలాగే ఓవర్ ఫిట్టింగ్ని మనం రెడ్యూస్ చేసి గుడ్ ఫిట్గా తయారు చేయాలంటే వీ నీడ్ టు ఇంక్రీజ్ ది ట్రైనింగ్ డేటా ఓకే మనం ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఇచ్చినప్పుడు ట్రైన్ డేటాని ఇంక్రీజ్ చేయొచ్చు టు రెడ్యూస్ ది మోడల్ కాంప్లెక్సిటీ అండ్ దేర్ ఆర్ సమ్ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయి రిడ్జ్ రెగ్యులరైజేషన్ అని లాసో రెగ్యులరైజేషన్ అని అవి యూస్ చేసి మనం చేయొచ్చు సో ఈ కాంప్లెక్సిటీ తగ్గించినప్పుడు ఏంటంటే అది ఓవర్ ఫిట్టింగ్ నుండి కొంచెం తగ్గుతుంది అగైన్ ట్రైనింగ్ అండ్ టెస్ట్ స్ప్లిట్టింగ్ డేటా చేసేటప్పుడు ఆ ఒక్క లైన్ మనం కనుక వేరీ చేసుకున్నట్లయితే వైల్ ప్రిపేరింగ్ ద మోడల్ మనకి ఓవర్ ఫిట్టింగ్ తగ్గుతుంది సో నౌ వాట్ ఈజ్ ఎ గుడ్ ఫిట్ ఎ గుడ్ ఫిట్ లైస్ బిట్వీన్ అండర్ ఫిట్టింగ్ అండ్ ఓవర్ ఫిట్టింగ్ అంటే ఇట్ లైస్ ఎట్ సమ్ పాయింట్ బిట్వీన్ అండర్ ఫిట్టింగ్ అండ్ ఓవర్ ఫిట్టింగ్ ఇదే మనం తెలుసుకోవాల్సింది This is the case where the model makes the predictions with zero error or low error value. This situation is achievable a spot between overfitting and underfitting. With the time, మనం గనక కొంచెం టైం ఇచ్చి గనక ట్రైన్ చేయగలిగితే our model will keep on learning కదా ఈ ఎర్రర్ గనక తగ్గుతూ వచ్చిందనుకోండి వేరియస్ ట్రైనింగ్ ఎపోక్స్ అంటే వన్ ఐటరేషన్కి సమ్ ఎర్రర్ ఉంది నెక్స్ట్ ఐటరేషన్కి కొంచెం ఎర్రర్ తగ్గింది నెక్స్ట్ ఐటరేషన్ ఇంకొంచెం తగ్గింది ఇంకొక ఐటరేషన్కి ఎర్రర్ కొంచెం పెరిగింది అనుకోండి అక్కడతో ఆపేస్తాం లోయెస్ట్ ఎర్రర్ ఉన్న దగ్గరికి ఫిట్ని ఆపేస్తాం దట్ ఈజ్ ఎ గుడ్ ఫిట్ అన్నమాట ఓకే ఓకే దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే యాక్చువల్లీ ఇవాళ ఏమేమి నేర్చుకున్నామంటే మనం వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్ అనేది నేర్చుకున్నాం దెన్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ విచ్ ఈజ్ సూపర్వైజ్డ్ అన్సూపర్వైజ్డ్ సెమీ సూపర్వైజ్డ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ నేర్చుకున్నాం తర్వాత వచ్చేసి మెషిన్ లెర్నింగ్ మోడల్లో ఫేజెస్ నేర్చుకున్నాం దెన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లైక్ బయాస్ వేరియన్స్ వాట్ ఈస్ ఎ గుడ్ ఫిట్ ఓవర్ ఫిట్ అండ్ అండర్ ఫిట్ నేర్చుకున్నాం దట్స్ ఆల్ ఫర్ టుడేస్ సెషన్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు దిస్ సెషన్ హోప్ దిస్ ఈస్ గుడ్ ఫర్ యూ
ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్ ఇఫ్ ఇట్ ఫీల్స్ గుడ్. దెన్ రానున్న సెషన్స్లో మనం ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ చూద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిసనింగ్.